ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి ఎన్నికల సందర్భంలో ఎన్నికల అంటే ప్రచార సందర్భంలో చాలా చర్చించారు. ఈ సందర్భంలో దాని గురించి కూడా రేపు ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత మనం డీటెయిల్ గా మాట్లాడుకోవచ్చు. దాని గురించి ఇంకొకసారి కంప్లీట్ గా అసలు ప్రభుత్వ విధానం ఏంటి, కేంద్రం వ్యవహారం ఎంత, రాష్ట్ర వ్యవహారం ఎంత సెపరేట్ మాట్లాడుకుందాం. ఇప్పుడు జరుగుతున్న చర్చ ఫలితాలకు సంబంధించి ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. లాస్ట్ టైం 151 వస్తే ఈసారి అంతకు మించే మాట్లాడుతున్నారు. శివశంకర్ గారు, మీ నమ్మకం ఏంటి సార్? ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం ఎగ్జిట్ పోల్స్ ఇవ్వడం కరెక్ట్ కాదు, కానీ బట్ అది ఎవరు అంచనాలు వాళ్ళకు ఉన్నాయిగా. మురళీకృష్ణ గారు కాన్ఫిడెన్స్ వేరు, ఓవర్ కాన్ఫిడెన్స్ వేరు, గాంభీర్యం వేరు, మేకపోతు గాంభీర్యం వేరు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి మేకపోతు గాంభీర్యం తెలుస్తుంది, అదే గాంభీర్యం, మేకపోతు గాంభీర్యం, కాన్ఫిడెన్స్, ఓవర్ కాన్ఫిడెన్స్. చెప్పండి ఎందుకు సార్ పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ అసలు ఎక్కడ కూడా మాట్లాడలేదు? మాటలెందుకు ఆడాలి? మీరు 151 మించి వస్తాయని అన్నారు అని అంటే అది ఎంత అబద్ధమో ఈ రాష్ట్ర ప్రజలు. 151 వస్తాయని చెప్పినప్పుడు ఇలానే అన్నారు అందరూ. చరిత్రలో ఉందా అని చెప్పేసి జోక్స్ మేము మాట్లాడము. చరిత్ర తిరగరాసేవాడు. వాస్తవాలు జీవిస్తాం కాదు కదా. వాస్తవ 151 మీరు ఊహించారా సార్ లాస్ట్ టైము? శివశంకర్ గారు వాస్తవంగా వీలైన లాస్ట్ టైం గతించిన చరిత్ర అండి, చరిత్రని రాసేవాడు సార్ జగన్మోహన్ రెడ్డి గారు. శివశంకర్ గారు ఇప్పుడు 2019 అన్నది వేరు, 2024 అన్నది వేరు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఫిగర్ చెప్పారు, ఖచ్చితంగా 151 దాటతాయని చెప్పారు. లేదంటే మీరు కూడా ఊహించలేదు ఆ సీట్లు. ఈ రోజు మీరు ఎంత మోసం చేశారో ప్రజలు అర్థం చేసుకున్నారు కాబట్టి 4-5 గంటల్లో క్యూలో నిలబడి మరి ఓట్లేసి 2 బటన్లు నొక్కారు. మీరు 130 బటన్లు నొక్కామంటే ప్రతి ఒక్క ఓటర్ 2 బటన్లు నొక్కారు. దాంట్లో ఎక్కువ మంది చూసుకోండి, ఆగితే అర్థమవుతుంది. ఖచ్చితంగా కూటమి అధికారంలోకి వస్తుంది సార్. ఇక్కడ చెప్పండి, ఇక్కడ రెండు విషయాలు. ఎవరి ఆశ వాళ్ళదండి, ఎవరి ఈ 16 రోజులు సంతోషంగా ఉండనివ్వండి. అభ్యర్థులు 175 2 3 ఉన్నారు. ఈ 16 రోజులు లెట్ దెమ్ ఎంజాయ్. అయితే 2 జరగబోతున్నాయి కానీ ప్రజలు అట్లా లేరు. ఒకటి నరేంద్ర మోడీ, ప్రజలు మీరంతా రెచ్చగొట్టుకుంటారు కదా, ప్రజలు రెచ్చగొట్టి కూర్చోబెట్టారు కదా. లేదు, 2 హ్యాట్రిక్లు జరగబోతు మల్లికేశ్వర గారు, 2 హ్యాట్రిక్లు జరగబోతున్నాయి. ఒకటి నరేంద్ర మోడీ ప్రధానిగా హ్యాట్రిక్ సాధించబోతున్నాడు, 2 చంద్రబాబు నాయుడు 3వసారి ముఖ్యమంత్రిగా హ్యాట్రిక్ సాధించబోతున్నాడు. ఇది మాత్రం గ్యారంటీగా కనబడుతుంది. చంద్రబాబు నాయుడు 3వసారి అయిపోయాడు సార్, అయిపోయింది ఎండ్, 3 సార్లు అయిపోయాడు. సో మీరు చెప్పిన దాని ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు 2వసారి గెలిచింది. 2 సార్లు హ్యాట్రిక్, 2 సార్లు గెలిచారు, 3 సార్లు గెలుస్తారు ఇప్పుడు హ్యాట్రిక్. మోడీ గారు కూడా అంది 3 సార్లు గెలిచింది హైదరాబాద్ గారు కాబట్టి అది చంద్రబాబు నాయుడు గారి ఖాతాలో ఇను అంటారు. అది తీసేసాం. ఓకే, అది తీసేస్తే 3వసారి వస్తాడు సార్. 2014 2002 అని చెప్పేసి ఏదైతే మహాకూటమికి దెబ్బ పడిందో అదే ఈసారి కూడా ఈ కూటమికి అదే చావు దెబ్బ తగలబోతుంది. కానీ 2004 సక్సెస్ అయింది కదా, అది 2014 సక్సెస్ అయింది కదా, అదే మహాకూటమి. 2014 సక్సెస్ అయింది కదా. 2014 ఒకసారి నమ్మారు ఎక్స్పీరియన్స్ కోసం అని చెప్పేసి, ఒకసారి నమ్మారు, చేతులు కాల్చుకున్నారు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ చేతులు కాల్చుకున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు అందుకనే సార్, మీరు మా క్యాంపెయిన్ చూడండి, మేమేం చేశామో చెప్పాము, మేమేం చేయబోతున్నామో చెప్పాము. కానీ వాళ్ళ క్యాంపెయిన్ ఏం చెప్పారు, జగన్మోహన్ రెడ్డి గారు ఉండకూడదు, జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ఉండకూడదు అని తప్పితే ఎక్కడైనా సరే మేము ఇది చేశాం, మేము ఇది చేస్తామని ఎక్కడైనా మాట్లాడారా? వాళ్ళు కానీ, వాళ్ళ కూటమి సభ్యులు కానీ, వాళ్ళ నాయకులు ఎవరైనా ముగ్గురులో ఎవరు మాట్లాడలే.